జీవిత విలువలు అను ఈ ధ్యాన సమయానికి మీ అందరికీ ఆహ్వానం మరియు స్వాగతం. నిన్నటి దినమందు పని యొక్క ప్రాధాన్యత మనం గమనించినాం. ఈ దినం నేను మిమ్మల్ని వేసే ప్రశ్న, మీరు చేయి పనిలో మీకు సంతృప్తి కలదా? పనిలో సంతృప్తి, మనం చేయి పనిలో మనకు సంతృప్తి, సాటిస్ఫాక్షన్ ఇన్ అవర్ వర్క్. చాలామంది పనిని భారంగా భావించి దానిలో తృప్తి ఉండదు, వ్యసనంతో కష్టంతో ఏదో చేయాలి కాబట్టి చేయడం జరుగుతూ ఉంటుంది. కానీ మనం చేయి పనిలో నిజంగా సంతృప్తి, సాటిస్ఫాక్షన్ అనేది మనకు కలగాలంటే అది ఎలాగూ సాధ్యం? హౌ కెన్ వీ బీ సాటిస్ఫైడ్ ఇన్ ద వర్క్ దట్ వీ డూ? కొన్నిసార్లు మనం చేసే ఉద్యోగము, మనం చేసే పని మనము ఏర్పాటు చేసుకున్నదై ఉంటుంది. మరికొన్నిసార్లు ఎవరో మనకు అప్పగించిందై ఉంటుంది. మరికొన్నిసార్లు ఏదో మన పెద్దలు, తల్లిదండ్రులు లేదా తోబుట్టువులు మనకు చేయమని చెప్పారు కాబట్టి చేయడం జరుగుతూ ఉంటుంది. పని ఏదైనా దేనిలో మనం సంతృప్తి కలిగి ఉండడం, పనిలో సంతృప్తి కలిగి ఉండడం అనగా మనం చేయి పనిని యథార్థంగా, సత్యంగా, నమ్మకంగా మనం చేసినప్పుడు అది ఏ పనైనా సరే దాంట్లో సంతృప్తి అనేది కలుగుతుందని మనం భావించాలి. మహాత్మా గాంధీ ఏమన్నాడంటే, మానవ సేవయే మాధవ సేవ అన్నారు. మనం ఉపాధ్యాయులమైనా, వైద్యులమైనా, టెక్నీషియన్స్మైనా, డ్రైవర్లమైనా, మరి ఏ పనిలో ఉన్నా అది మనం మానవ సేవ చేయిస్తున్నామనే దృక్పథంతో చేసినప్పుడు, అట్టి అవగాహన మన హృదయంలో నిలిచినప్పుడు ఆ పనియందు మనకు సంతృప్తి బాగుగా కలుగును. బైబిల్లో పరిశుద్ధ పౌలు తన యొక్క అనుభవము ఈ రీతిగా ఆయన పంచుకొని ఉంటున్నాడు. తన జీవిత చివరి దశలో తన జీవితానంతా ఒకసారి తేరు చూచి ఆయన పలుకుచున్న మాటలు, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కదం తుదముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని. జీవితంలో మనం చేయి పనిలో కష్టపడాలి, పోరాడాలి, శ్రమించాలి, కష్టజీవులం అనే పేరు సంపాదించుకోవాలి. ఆ కష్టజీవి పనిలో తృప్తి అనేది ఉంటుందని మనం గమనిస్తున్నాం. పరిశుద్ధ పౌలు మంచి పోరాటము పోరాడితేని అంటున్నాడు. తన జీవితం అంతా కూడా దేవుని సేవలో సువార్తను ప్రకటించడంలో శ్రమపడి, ఎన్నో బాధలు భరించి అయినప్పటికీ కూడా ప్రభువును సేవించి తాను అనేక మందికి, వందల మందికి, వేల మందికి సువార్తను ప్రకటించి తన చివరి అవసాన దశలో, నా పరుగు తుదముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని అని ఆయన తన పని గురించి సంతృప్తి కలిగి ఉంటున్నాడు. ప్రియ సోదరి, సోదరిమణులారా, మీరు మీ పనియందు సంతృప్తి కలిగి ఉన్నారా? మనం చేసే సేవ, ఇది మానవ సేవ అయినప్పటికీ అది దైవ సేవ అనే అవగాహనతో చేసినప్పుడు మనకు తృప్తి, సంతోషము, ఆనందము కలుగుతుంటుంది.